చిరంజీవి గారితో మళ్ళీ మీరు కలవడం గానీ జరగలేదా? వద్దనుకున్నాను ఇక ఆయన ఆయన మెగాస్టార్ అయిపోయాడు. సో సూపర్ నేను సూపర్ స్టార్ అన్నాను ఆ రోజుల్లో. ఆ సూపర్ స్టార్లో మెగాస్టార్ అయిపోయాడు. అదే చాలా సంతోషం. నేను అన్నది జరిగింది, ఒక పెద్ద హీరో అయ్యాడు అనేది మనసులో ఉంటుంది ఎప్పుడు. ఎలా ఉండేవాళ్ళు చిరంజీవి గారు స్టార్టింగ్లో, కెరీర్ స్టార్టింగ్లో? చాలా బాగా ఉండేవాడు. ఆయన కష్టపడ్డారా బాగా? బాగా, ఇంత ఎంత కాదండి, చాలా కష్టపడేవాడు. ఎక్సర్సైజ్ కానీ డ్యాన్సులు ఇవి కానీ దైవభక్తి ఎక్కువ అయింది. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేవాడు. ఆర్కాట్ రోడ్ చెన్నైలో అక్కడ గుడి ఉండేదండి, ఆంజనేయ స్వామి గుడి ఉండేది. నాతో చెప్పేవాడు ప్రసాద్ రా, ఇక్కడ రా, మంచి ఇది ఉంది అని చెప్పేవాడు. వెళ్ళాను, ఒకటి రెండు సార్లు వెళ్ళాను. సో ఆయన మాత్రం రెగ్యులర్ అనమాట, ఆంజనేయ భక్తుడు ఆయన. చాలా సిన్సియర్గా కష్టపడి పనిచేశాడండి. ఏనైనా సిన్సియర్గా పనిచేసేవాడు. ఆయన రూమ్లో ఉన్న రోజుల్లో మీరు కూడా రూమ్కి వెళ్ళేవాళ్ళా? లేదు, ఆయన రూమ్కి పక్కనే మా ఇల్లు ఉండేది, నాలుగు ఇల్లు ఇది. ఆయనే వచ్చేవాడు, వచ్చేవాడు. ఫస్ట్ పిక్చర్కి ఆ రూమ్లో ఉండేవాడు, సెకండ్ పిక్చర్కి ఎదిగిపోయాడు, వెళ్ళిపోయాడు అనమాట, టాప్కి వెళ్ళిపోయాడు. అంటే ఆ స్టెప్స్ ఖైదీ ఇవన్నీ వచ్చేసాయి, బాగా ఇది అయిపోయింది. సుధాకర్ గారు, హరిప్రసాద్, ఈయన ముగ్గురు రూమ్మేట్స్. అవునండి. వీళ్ళ ముగ్గురు మీద మీకు ఎలాంటి ఒపీనియన్ ఉండేది స్టార్టింగ్లో? హరిప్రసాద్తో కూడా చేశాను, కుడియాడ మేతలో హరిప్రసాద్ ఉన్నాడు. హరిప్రసాద్ కన్నా కూడా చిరంజీవి అతనిది ఒక బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుంది, తెలిసిపోతుంది బాగా. అసలు ఫ్రీనెస్ కానీ ఏదైనా కడే చాలా యాక్టివ్గాను కాన్సన్ట్రేషను ఇవన్నీ ఉండే. హరిప్రసాద్ కూడా పాపం ఉండేవాడు కానీ, బట్ ఇంత బ్రాడ్గా ఉండేది కాదు. సుధాకర్, సుధాకర్ అతను కమిడియన్ అవుతాడని అనుకున్నాను నేను. బాగా తమిళ్లో మంచి అవకాశాలు వచ్చినాయి కదా తనకి స్టార్టింగ్లో? వచ్చింది, హీరో కూడా చేశాడు. అవును, భారతిరాజాద్ చేశారు, చేశాడండి. బట్ నేను అప్పుడు అనుకున్నది హీల్ బి ఎ గుడ్ కమెడియన్ టైప్ అనుకున్నాను. ఇప్పుడు మీ ఫాదర్ ద్వారా పైకి వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారండి, నటులు కానీ? దర్శకులు గుర్తు బాగా, మధుసూదన్ రావు గారు, తాతినేని రామారావు గారు, హేమమృతరావు గారు, ప్రత్యేగాత్మ గారు, వీళ్ళందరూ గుర్తున్నారు. ఆయన పరిచయం చేసిన హీరోయిన్లు కానీ? పరిచయం అంటూ లేదు కానీ నేను అనుకోవటం, బట్ ఆయన చేసిన హీరోయిన్స్ అందరూ పెద్ద పెద్ద హీరోయిన్స్, సావిత్రి కానీ, పద్మిని రోజుల్లో పెద్ద పెద్ద హీరోయిన్స్ చేశారు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ ఎస్టాబ్లిష్ అయింది. సావిత్రి గారి గురించి ఆయన ఏమనేవాళ్ళు మీతో? పెద్ద డిస్కషన్ ఉండేది కాదు, ఉండేది ఇంట్లో ఆ సినిమా ఇది గురించి పెద్ద డిస్కషన్ ఉండేది కాదు. షూటింగ్ వరకే, అంతే షూటింగ్ వరకేనండి. బాగా మహానటి ఆవిడ, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే అన్ఫార్చునేట్ ఆవిడ పర్సనల్ లైఫ్లో దెబ్బతిని ఆయన ఇదే అట్లా అయిపోయింది. మీకు బాగా స్నేహితులు ఎవరండి సినిమా ఫీల్డ్ అక్కడ చెన్నైలో? ఎన్టీ రామారావు గారు పిల్లలే ఉన్నారండి, జయకృష్ణ, తర్వాత ఈశ్వరంగారావు గారు అబ్బాయి కోటేశ్వరరావు ఇప్పుడు లేడు. వీళ్ళంతా మా ఇంటికి రావటం, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళటం, మేము ఆడుకోవటం, అట్ట ఆడుకునే ఇట్లా బాగా బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. హరికృష్ణ, అదే మన రామారావు గారు, హరికృష్ణ, జయకృష్ణ వీళ్ళందరూ చాలా రెగ్యులర్గా వచ్చేవారు. బాలకృష్ణ అప్పుడు చాలా చిన్నవాడు, మాకంటే ఒక 7-8 ఇయర్స్ చిన్నవాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.